మరి మంచి కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి చేసే విధంగా ముందుకు మనం అందరం వెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి నన్ను ఒక మంచి కార్యక్రమానికి మరి గెస్ట్ ఆహ్వానించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా, ఎందుకంటే చాలా మంది చర్చ్ పాస్టర్స్ అందరూ కూడా చాలా మంది ఇక్కడ ఉన్నట్టు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పేర్లు నాకు తెలీదు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి నన్ను ఈరోజు సభకు పిలిచిన మన సంఘ కాపుర గారికి, జోసఫ్ ప్రకాష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ వెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు స్టేజ్ దిగుతూ ఉండగా ఈ మాటలు వినండి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మంత్రి వర్గంలో క్యాబినెట్ మినిస్టర్, వన్ ఆఫ్ ద క్యాబినెట్ మినిస్టర్స్, ఆయన ఇంటి నుంచి సింగ్ చర్చ్ విజయనగరంలో వాక్యం వినడానికి ఒక అతను వస్తాడు, ఆయన పిఏ. ఆ మంత్రి చెప్పాడు, క్యాబినెట్ మినిస్టర్ చెప్పాడు, అరే నువ్వు సింగ్ చర్చ్కి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావురా విజయనగరంలో అని అడిగాడు. యేసు ప్రభు గురించి వాక్యం చెప్పాడు జోసఫ్ ప్రకాష్, వినడానికి వెళ్తున్నా అన్నాడు. అరే ఆ దేవుడు నిజమైన దేవుడు అని నేను నమ్ముతాను రా, కాకపోతే ప్రస్తుత పరిస్థితులు మేము విన్నాం కాబట్టి నువ్వు వెళ్ళి మా కుటుంబం తరఫున నువ్వు ప్రార్థన చేయని కూడా ఒక క్యాబినెట్ మినిస్టర్ చెప్పాడు. చాలామంది జీవితాల్లో యథార్థంగా చెప్తున్నాను, యేసుప్రభు నిజమైన దేవుడు అని నమ్ముతున్నారు. కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, బ్యాక్గ్రౌండ్ బట్టి చాలామంది ముందుకు రాలేకపోతున్నారు. రెండవది ఏంటంటే రాజకీయ నాయకులకు ఒక భయం కూడా, కులం యేసుప్రభు నాకుండా మళ్ళీ ఓటు రావనేది కూడా ఒక భయం ఉంటుంది. సో కాబట్టి ఆ విధంగా కూడా వెనకంజ వేస్తున్నారు. అయితే మేడం మీరు పాడినటువంటి మేము పాడినటువంటి పాటలు మీరు విన్నారని చెప్పారు. మేము అనేక మతాల్లో మాదొక మతం కాదు మేడం, ఎన్నో కులాల్లో మాదొక కులం కాదు, ఎంతోమంది దేవుళ్ళు దేవతలు యేసుప్రభు ఒకడు అసలుగానే కాదు, ఆయన మాత్రమే దేవుడు, ఆయన మాత్రమే రక్షకుడు. ఇంకో మాట కూడా చెప్తున్నాను మేడం, యాదవ్ కమ్యూనిటీ అనేటువంటి వాళ్ళు విశాఖపట్నంలో దేవుడు నిజంగానే వారిని హెచ్చించాడు, ఎక్కువ నాయకత్వం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. కానీ యేసుప్రభు పుట్టినప్పుడు కూడా మహాసంతోషకరమైన శుభవర్తమానం యాదవ్ కమ్యూనిటీకి వెళ్ళింది, గొల్లలకి వెళ్ళింది, గొర్రెల కాపర్లకి వెళ్ళింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసుప్రభుని చూసింది కూడా వాళ్లే. కాబట్టి అక్కడ కులాన్ని బట్టి యేసుప్రభు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు, కానీ ఆ కాలంలో వాళ్ళు వెలివేయబడినటువంటి వారుగా ఉన్నారు కనుక అలాంటి వారిని యేసుప్రభు గణపరిచాడు. అందరి బట్టి దేవుడికి స్తోత్రాలు మేడం. చాలా చక్కగా మీరు సాధారణంగా మేము క్యారల్స్కి వెళ్ళినప్పుడు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్ అంటాం, అలాంటిది మీరు మా చేత చెప్పించారంటే మీకు సిలువ గురించి తెలుసు, యేసుప్రభు మరణం గురించి తెలుసు. ఎవరి గురించి మాట్లాడకుండా మీరు కేవలం యేసుప్రభు జన్మ, యేసుప్రభు సిలువ రక్తం కోసం మాట్లాడారంటే మీకు సువార్త బాగా తెలుసు అని నాకు అర్థమైపోయింది. కాబట్టి మీరు ఆల్రెడీ ఒక స్టెప్ వేశారు. దేవుడు తన కృపలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, విఎంఆర్డిఏ చైర్పర్సన్ అక్కరమాని విజయ నిర్మల గారు యేసుక్రీస్తులో విజయం పొందుతూ ఆ తర్వాత వారు ఇంకా ముందుకు వెళ్ళాలని, ముఖ్యంగా రక్షణ పొందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏమాత్రం అవకాశం ఉందో ఒక 5 నిమిషాలు కూర్చోండి, మీకోసం మాత్రమే మేము పాటలు పాడదాను. 2 పాటలు చాలా బాగుంటాయి, మీరు పాడిన తర్వాత వెళ్ళొచ్చు, ఏదో వాక్యం వినాలనుకుని అది కూడా మీ ఇష్టం, నేను ఎవరిని బలవంతం చేయను, వాక్యాన్ని కూడా వినొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, వన్స్ అగైన్ యువర్ సో ప్రివిలేజ్. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా మీరు ఉపయోగించి పెద్దలు మేడంను బ్లెస్ చేయాలని ప్రేమతో మనవి. మా పరలోకం తండ్రి, జీవం గల దేవ, విఎంఆర్డిఏ చైర్పర్సన్ అక్కరమాని విజయ నిర్మల గారిని బట్టి మీ పాదాలకు స్తోత్రాలు. నాయకత్వం మీరిస్తేనే మేము పొందుకుంటాం. రోమా పత్రిక 13వ అధ్యాయం బైబిల్లో మా ప్రభు అధికారులకు లోపడమని కూడా మీ వాక్యం చెప్తుంది. మేము కూడా ప్రభుత్వానికి లోపడుతున్నాం, న్యాయ వ్యవస్థకు లోపడుతున్నాం, అధికారులకు మేము లోపడుతున్నాం. మా ప్రభు ఈ సమయంలో విఎంఆర్డిఏ చైర్పర్సన్ అక్కరమాని విజయ నిర్మల బట్టి వందనాలు. మీ సార్వభౌమాధికారంలో, మీ చిత్తములో, మీ కృపలో, మీ ప్రణాళికలో మీరు వారిని ఎన్నుకున్నారు గనక మీరే వారికి అవకాశం ఇచ్చారని మేము నమ్ముతున్నాం. మహిమ మీకే కలుగును గాక. వారి నాయకత్వం దీవించబడును గాక, వారి కుటుంబం దీవించబడును గాక, వారి కార్యాలయం దీవించబడును గాక. మీ జ్ఞానం మీరు వారికి ప్రసాదించాలని మా ప్రభు విశేష జనమైన విశాఖపట్నం ప్రజలకు అద్భుతమైనటువంటి సేవలు అక్కరమాని విజయ నిర్మల గారు అందించడానికి కృప చూపించాలని. ఇవన్నీ ఒక ఎత్తైతే యేసు ప్రభు నమ్ముకోవడం గొప్ప ఆశీర్వాదం. కాబట్టి మీ రక్షణ ప్రణాళికలో, మీ కృపలో అక్కరమాని విజయ నిర్మల గారికి మీ రక్షణ, శాంతి, సమాధానం, నెమ్మది, దీవెన. మా ప్రభు ఎన్నో పనుల మీద తిరుగుతూ ఉంటారు, మా ప్రభు వారికి క్షేమం భద్రత కూడా మీరు దయచేయాలని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, వెరీ కైండ్ ఆఫ్ యూ.